عندي هي الاصل ليلى عندي لك حوالي اصل والله يا مدرسه وداه انا اصلا ليلى ساري شكرا 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 వాళ్ళక్షి నరసింహ స్వామి దగ్గర ఉత్తర ఈ రోజు నిలుచోటానికి కూడా చోట్లేనంత జనం ఈ క్యూ దగ్గర దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనము ఊరు బయట అక్కడ దాకా చూసాం కదా మినిమం ఈ రోజు కిలోమీటర్ క్యూ ఉండుంటది మొత్తం మాక్సిమం ఒక లక్ష లక్షన్నర నుంచి ఈ రోజు భక్తులు అయితే ఇక్కడ వచ్చి ఉన్నారు మినిమం నాకు తెలిసి అయితే లక్ష లక్షన్నర అయితే జనం ఎక్కువే ఉంటారు ఏం తక్కువే ఉంటారు రాత్రి మనం పెట్టిన వీడియోలో మినిమం 50,000 మంది నిద్ర చేయడానికి వస్తే ఇప్పుడు చూడండి టీవీలో ఏంటండి పేపర్ కాదమ్మా అది కూడా మీరే చెప్తారా ఎందుకని అది కూడా ఏం మరి ఎందుకు ఫోటోలు అంటారు ఏంది వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు ఒక్కసారి మనం ఈ జనాన్ని చూద్దాము మనం వచ్చిన ఎన్ని వారాలలో కూడా ఈ వారము లక్షలలో వచ్చి ఉంటారు జనము అసలు రాత్రి నిద్రకి ఒక 50,000 సుమారుగా వచ్చి ఉంటాయి ఈ రోజు మాత్రం మినిమం లక్ష లక్షన్నర ఏమోనే వచ్చి ఉంటారు కానీ తక్కువైతే లేదు జనం మనం చూసాము ఆ ట్రాఫిక్ కూడా చాలా దూరము ఒక 3-4 కిలోమీటర్ల దూరము ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది అక్కడ అండ్ ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు తల్లి మీరు
ఎక్కడి నుంచి వచ్చారు దేవుని చూడటానికి? కంచిచర్ల మండలి నుంచి వచ్చారు. దర్శనానికి వచ్చారా? ఎట్లా ఉందమ్మా స్వామివారి దగ్గరికి వచ్చాక? పైకి ఎక్కేటప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు దిగేటప్పుడు ఎలా ఉన్నారు? ఇట్లే వస్తున్నారా? దింపేమా మరి మేము? మేము పట్టుకొని దింపేమా? క్యూరేలు మాత్రం మంచిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విధమైన క్యూ లైన్ ఏంటంటే దర్శనానికి వచ్చే వారికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే ఒత్తుడి తొక్కిసలాట ఇలాంటివి ఏమి లేకోకుండా ఈ క్యూ లైన్లలో రావడం వల్ల ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. అంటే మిగతా రోజుల్లో మనం చూసుకున్నట్టయితే అప్పుడు క్యూ లైన్ లేదు, ఇలాంటి సాంగ్ ఈ సెట్ చేయలేదు కాబట్టి వాళ్ళు మొత్తం తొక్కిసలాట ఉండేది. కానీ ఇప్పుడు ఈ క్యూ లైన్లో పర్ఫెక్ట్గా టోటల్ గా ఫ్రీగా వెళ్ళిపోయే ఏర్పాటు అయితే చేశారు, మంచిగా చేశారు. ఇక్కడ భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అయితే ఇక్కడ చేస్తున్నారు. ఈరోజు స్వామివారి దర్శనం ముఖ ద్వారం దగ్గర చూసినట్లయితే ముక్కల తాకిడి చాలా ఎక్కువగానే ఉంది. టోటల్గా మనం చూసినట్టయితే గత వారాల కంటే ఈ వారం ముక్కల తాకిడి చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రోడ్డు మీద నుంచి అంటే అక్కడ రోడ్డు మీద నుంచి అలా 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 నుంచి ఇట్లా నుంచి వస్తున్నట్టు క్యూ లైన్ అనేది చాలా వారి ఎండను సైతం లెక్క చేయకోకుండా భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. Thank you.
I'm
ولكن هناك